హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో డిఎస్సి పరీక్షలు కుట్రపూరితంగా జరుగుతున్నాయి, దీని తక్షణమే వాయిదా వేయాలంటూ ఇప్పుడిప్పుడు ఒక వార్త అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటని చూసేద్దాము. సో ఎందుకు ఇలా ఆర్టికల్ వేశారు, ఏంటి, ఒకవేళ పరీక్షలు ఏమైనా చేంజ్ అయ్యి డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చూద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఈరోజు కనుక మనకు ఈరోజు ఈనాడు పేపర్లో చూసినట్లయితే కుట్రపూర్తిగా డిఎస్సి పరీక్షల తేదీలు ఖరారు, వైకాపా సర్కారుపై పురంధేశ్వరి ధ్వజం, భాజపాలో చేరిన కాపు రామచంద్రరెడ్డి ముళ్ళ వేడుక. అయితే ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా, వైకాపా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటి నిరుద్యోగుల ఓట్లు వేయకుండా నియంత్రించాలని కుట్రతోనే డిఎస్సి పరీక్షల తేదీలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య తేదీ ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు భాజపాలో చేరినటువంటి సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్ సర్కారు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది, దీంతో డిఎస్సి రాసి వారు 10 లక్షల వరకు ఉన్నారట. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కలిపితే మొత్తం 40 లక్షల మంది ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నారు. దీంతో వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా వైకాపా ప్రభుత్వం రాత పరీక్షలను తేదీలను ఖరారు చేసిందని, దీనిపైన ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామంటూ పొత్తులో భాగంగా భాజపా పోటీ చేసే స్థానాలపైన ఖరారు చేశారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఏపీ సంబంధించి పురంధేశ్వరి గారు ఉన్నారో, సో వీరు చెప్పింది అక్షరాలు సత్యమే. సుమారుగా 10 లక్షల మంది డిఎస్సి రాసే అభ్యర్థులు ఉంటారు, వారితో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి సుమారుగా 40 లక్షల మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో చూపుతున్నారు అంటున్నారు. సో దీనిపై తక్షణమే వాయిదా వేసే విధంగా మీ నిర్ణయం ప్రకటించాలంటూ వీలైతే ఒక లేఖ రాయని ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి, ఆ లేఖలో ఈ విధంగా సమర్పించాలంటున్నారు. దీంతో పాటుగా రాత్రి చూసినట్లయితే చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా లెటర్ అయితే రాయడం జరిగింది ఎలక్షన్ కమిషన్కు కొన్ని యాప్లలో. అయితే ఇక్కడ చూడొచ్చు అవన్గఢ్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. సో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో సుమారుగా వీళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు, 10 లక్షలకు పై డిఎస్సి అభ్యర్థులు ఉన్నామని, మా కుటుంబ సభ్యులతో కలిపి 40 లక్షల ఓటర్లు ప్రభావితం చూపుతారని, అందుకే 5 సంవత్సరాలకు వచ్చే ఒకసారి అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో మేము స్వచ్ఛందంగా భాగస్వామ్యం కాలమని, దీంతో డిఎస్సి పరీక్షల ఎన్నికల విధుల్లో భాగంగా వాయిదా వేయాలని వీలైతే ఒక లెటర్ అయితే రాయడం జరిగింది, అది కూడా ఏపీ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులు. సో దీంతో పాటు చూస్తే మనకు అయితే ఈ విధంగా ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఈనాడులో. చూద్దాం ఎలక్షన్ కమిషన్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ వాయిదా వేస్తే చాలా మంచిది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. జై హింద్.